అన్నా అక్క, ఇక అట్లా వెళ్ళి పాటలు రాసుకోవడం, ట్యూన్లు చేసుకోవడం, అక్కడి నుంచి ఎట్లా బయటపడుతుంది చెప్పు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి హాస్టల్ ఉంటుంది అక్కడ త్రివేణి అని. సో దాంట్లో ఎంఫిల్ ఫోక్ ఆర్ట్స్ దాంట్లో జాయిన్ అయ్యాను నేను. అక్కడ సముద్రం శ్రీనివాస్ అని, సముద్రం సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాడు శ్రీనివాస్ అని. సో తను ఒక సీరియల్ చేస్తున్నాడు DD1 అనుకుంటా, DD1 సమ్ జెమినికు. ఆ సీరియల్ సాంగ్ కోసం అని అంటే మేము కలిసి రూమ్లో ఉండేది. రూమ్లో ఉంటున్నప్పుడు తను నా నేను పాడడము నా కంపోజిషన్స్ అంతా విని, సో తనే నాకు ఫస్ట్ సీరియల్ సాంగ్ కంపోజ్ చేయడానికి తన అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకా ఇటు నేను క్యాంపస్ అయిపోయిన తర్వాత ఇటే షిఫ్ట్ కావడం నందినగర్లో, ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ ప్రస్థానం. ఫస్ట్ సినిమా అవకాశం ఎట్లా వచ్చింది? ఫస్ట్ సినిమా యాక్చువల్గా నా ఫ్రెండ్ మూర్తి అని ఉన్నాడు, మిమిక్రి మూర్తి, మీకు కూడా తెలిసే ఉంటాడు. సో ఆ ఫ్రెండ్ ద్వారా ఒక కరాట ప్రభాకర్ అని తనకు తన దగ్గరికి తీసుకెళ్ళాడు నేను. వాళ్ళ మూవీ చేస్తుంది వరంగల్, ప్రేమిస్తే ప్రాణమిస్తానే ఆ సినిమా చేసేటప్పుడు నన్ను తీసుకెళ్ళినప్పుడు అక్కడ నేను చేసిన సాంగ్స్ విని వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ఫస్ట్ ఆ సినిమా ఇచ్చారు. ఇంకా అక్కడ నుంచి ఆ తర్వాత స్వీట్ ఆర్ట్ అని ఆకాష్ హీరోగా, ఆ తర్వాత ఇంకా తిమ్మరాజు అని, ఆ తర్వాత వీరంగం అని, ఇంకా ఆ తర్వాత కన్నడలో అగ్రజ అని దర్శన్ హీరోగా, ఆ తర్వాత రీసెంట్గా ఇక్కడ కాళీచరణ్ అని, ఇప్పుడు ప్రజెంట్ ఒక రెండు సినిమాలు అవుతూ ఉన్నాయి. ఓకే, షూర్ షూర్. ఏ పాట పాడుతున్నా? సెన్సిబుట్టి అని ఒక సాంగ్. సెన్సిబుట్టి పట్టుకొని సెన్సు కూరాలకు నేనే పోతే, సెన్సు నాయుడంట వచ్చే ఎంట వచ్చే ఎంట వచ్చే నాయనా, ఉర మీద మనసే పోయే, అది మీద మనసే ఆయే, ఉర మీద మనసే పోయే, అది మీద మనసే ఆయే, సెన్సు పుట్ట పట్టుకొని మనసే పోయే, కుర మీద మనసే పోయే, అది మీద మనసే ఆయే.
నీ తలుపు తగ్గుదిట్టే దీనుడైతే 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 నాయన తలుపులో నా ఉంది మొలపు తలుపులో నా ఉంది మొలపు తలుపులో నా ఉంది మొలపు తలుపులో నా ఉంది మొలపు చుట్టుపుట్ట కొని పురమీద మనసే పోయే అది మీద మనసే ఆయే పురమీద మనసే పోయే అది మీద మనస్సుతో పిలిస్తే రావట్లేదు, అందుకే తిట్టి పిలుస్తానని. మంచిగా చెప్తే వినకపోతే తర్వాత తిట్లు, అంతే తిట్టిదా వినకపోతే తన్నులే. అంతే కదా, రేపు పొద్దున పెళ్ళి అయితే నీ మొగుడికి అదే అయ్యేటట్టుంది. లేదు సరే, ఏ పాట? రాగి సెట్ ఎక్కాడు రాగాలు తీస్తాడు. వాడిని తిట్టకపోతే తప్పదిగా, లేకపోతే వాడు ఇంకే ఇంకో సెట్ కూడా ఎత్తాడు. తరదిదా రాగి సెట్టెక్కాడు రాగాలు తీసాడు, రాగి సెట్టెక్కాడు రాగాలు తీసాడు. రోగమన్న వచ్చి సావడమే విని రాగల మీద మన్నువయ్య, రోగమన్న వచ్చి సావడమే విని రాగల మీద మన్నువయ్య. వచ్చింది ఎట్లా దుమ్ము లేపాలంటే దుమారం కావాలి, లేకపోతే చల్లని పాటైన వాడు. అయితే ఎటువంటి కోరికలు ఉన్నాయో చిన్నగా చెప్పేసి తర్వాత పాడవాడు. ఒక మాటలో చెప్పాలంటే
ఎప్పటికీ ఉండిపోయే కంపోజిషన్స్ చేద్దామని, అది మాస్లోనైనా సిస్టమేటిక్గా చేయడం, మాస్ రిధమ్ని మాస్ను కూడా సిస్టమేటిక్గా ప్రజెంట్ చేయడం, ఏ చేసినా కానీ హృదయాన్ని టచ్ చేసేలాగా చేయాలని. చేయాలని అన్న మాటలు, చెల్లె మాటలు, పాటలు ఎన్ని మురిసిపోయినాయి కదా. వచ్చే వారం దాకా ఈ మాటలని యాద మరొకండ్రి, ఈ పాటలు యాద మరొకండ్రి. వచ్చే వారం ఇంకో అన్నతో ఇంకో చెల్లెతో కలుద్దాం. అంతవరకు దండం. ఇప్పుడు చివరిగా మన మనసుకి ఇంకొంచెం నచ్చే పాట, ఏం పాట పాడతావి చివరి పాట? చెట్టు మీద పాడతానక్క. చెట్టు మీద. సో చెట్టు వాల్యూ ఏంటి అసలు అనేటువంటిది పాడతాను. ఇందామన్న. చెట్టమ్మా చెట్టమ్మా పచ్చని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. చెట్టమ్మా చెట్టమ్మా పచ్చని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. ఇంటింటి గుమ్మౌలోన కోరలాకైనావు, పెళ్ళిలో పండుగలొస్తే పలుకరించి పందిరైనవు. ఇంటింటి గుమ్మౌలోన కోరలాకైనావు, పెళ్ళిలో పండుగలొస్తే పలుకరించి పందిరైనవు. చుట్టాలు పక్కాలొచ్చిన చిరుగాలితో పలకరిల్చినవు, చుట్టాలు పక్కాలొచ్చిన చిరుగాలితో పలకరిల్చినవు. ఎంత గొప్ప గుణమే నీది పచ్చని చెట్టమ్మా, చెట్టమ్మా చెట్టమ్మా పచ్చని చెట్టమ్మా. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. ఆకలిస్తే అమ్మాయి వచ్చి కడుపు నింపే పండైనావు, నిద్దరొస్తే ఊయలగలి గాలి ఈల దోలపాడి. ఆకలైతే అమ్మాయి వచ్చి కడుపు నింపే పండైనావు, నిద్దరొస్తే ఊయలగయ్యి గాలి ఈల జోల పాడినవు. ఆకలైతే అమ్మాయి వచ్చి కడుపు నింప పండైనావు, నిద్దరొస్తే ఊయలగయ్యి గాలి ఈల జోల పాడినవు. ఎండొచ్చిన వానొచ్చిన గుండెలోన దాచుకున్నావు, ఎండొచ్చిన వానొచ్చిన గుండెలోన దాచుకున్నావు. నీ గుణముల గోరంతైన మనుషులకు లేదోయమ్మా. చెట్టమ్మా చెట్టమ్మా పచ్చని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. పొద్దున్నే శుద్ధిని చేసే పళ్ళు తేమే పుల్లైనావు, వంటకుండా పురుగుపోయేగా కొయ్యిలోన నిప్పైనావు. అమ్మమ్మ తాతయ్యలకు తోడు నడిచే కర్రైనావు. పొద్దున్నే శుద్ధిని చేసే పళ్ళుతో పుల్లైనావు, వంటకుండా పురుడు పోయగా కొయ్యిలోన నిప్పైనావు. పొద్దున్నే శుద్ధిని చేసే పళ్ళుతో పుల్లైనావు, వంటకుండా పురుడు పోయగా కొయ్యిలోన నిప్పైనావు. అమ్మమ్మ తాతయ్యలకు తోడు నడిచే కర్రైనావు, అమ్మమ్మ తాతయ్యలకు తోడు నడిచ కర్రైనావు. కూర్చుంటే కూర్చీవైనవు, నువ్వొస్తే మంచవైనవు. చెట్టమ్మా చెట్టమ్మా పచ్చని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. నరులారా హితులారా ఓ పండిత పామరులారా, నరులారా హితులారా ఓ పండిత పామరులారా. ఆయురారోగ్యమునిచ్చే చెట్టు కథను విన్నారా,
ఆయురారోగ్యమునిచ్చే చెట్టు కథను విన్నారా? పచ్చని పరిమళ చెట్లు అంతరించిపోతున్నాయి, పచ్చని పరిమళ చెట్లు అంతరించిపోతున్నాయి. పర్యావరణాన్ని మనము రక్షించగ ముందుకు పోదాం. చెట్టమ్మ చెట్టమ్మ పచ్చని చెట్టమ్మ, నువ్వు లేక మానవ మనుగడ లేదోయమ్మ, నువ్వు లేక మానవ మనుగడ లేదోయమ్మ. చెట్టమ్మ చెట్టమ్మ పచ్చని చెట్టమ్మ, నువ్వు లేక మానవ మనుగడ లేదోయమ్మ, నువ్వు లేక మానవ మనుగడ లేదోయమ్మ, నువ్వు లేక మానవ మనుగడ లేదోయమ్మ, నువ్వు లేక మానవ మనుగడ లేదోయమ్మ. రసమై ధరువును ఆదరిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ నా కళాభివందనాలు. కళాకారులను ఆదరించండి, కళలను బతికించండి.